ఈ సంవత్సరం అమ్మవారి జాతర బ్రహ్మాండంగా తప్పించాలా. అట్లాగే నమస్కారం. చాలా దూరం నుంచి వస్తున్నారా? విజయనగర్ నుంచి వస్తున్నాం. మూడు తరాల నుంచి ఈ అమ్మవారే మా కులదైవం. అందుకే నేను ఈ అమ్మవారికి పొంగలి వండి నైవేద్యం పెట్టి వెళ్లాలని వచ్చాను. సంతోషం. అయ్యా నగలేవండి, అమ్మవారికి అలంకారం చేయాలి. ఏ నగలు కావాలి? పట్టాణం కావాలి, కాపులు దొరి కావాలి, కిరీటం కావాలి. బయట ఊరు వాళ్ళు వచ్చారు కదా. అమ్మవారి బాగా అలంకారం తీసుకురండి. ఎవరా వాడు? వెళ్ళి చూడండి. పొట్ట కోసం పట్టడాన్ని దొంగలించడం తప్పు కదరా, కానీ పక్కలోని పొట్ట కొట్టి బతకాలని కూడా తప్పురా. మీరు చేసిన దొంగతనాల వల్ల ఎంతమంది తండ్రులు కూతుళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోయి ఉరేసుకున్నారో, ఎంతమంది హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక చనిపోయారో, ఎన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయో నీకు తెలుసారా? ఈ ఊళ్ళో రక్షక పట్టలే కాదురా, రక్షించే దైవం కూడా ఉంది. అమ్మవారి గుడి పూజాన్ని కొట్టిపడేసి దొంగలించుకొస్తే అన్ని చూస్తున్న వీరభద్రస్వామి నిన్ను పొలిమేర దాటిస్తాడనుకున్నావా? 10 రూపాయలైనా సరే అది నీ జేబులోంచి పోయినప్పుడైనా దాని విలువ పడ్డ శ్రమ తెలిసొచ్చేది. అది నువ్వు ఏనాడైనా అనుభవించావా? ఊరి మీద పడి దోచుకున్న డబ్బుతో పలిసి నువ్వు ఉంటే ఎంత చస్తే ఎంత. ఇప్పుడే తెలిసిందన్న, పూర్ణ మార్కెట్ సూర్యకాంగు నీ మీద కోపంగా ఉన్నారంట. చెప్పానుగా,
ఈ రోజు రాత్రికి వాడు వస్తాడ్రా. ఎందుకని? నన్ను లేపేయడానికి. అన్నయ్య బానే ఉన్నావుగా. పోతేంటనయ్య నాటకాల ఏంటనే అలా అంటావు? నేను నీ మనిషి మాటల్లో పెట్టేసేయాలని చూస్తున్నావా? నీ అబ్బా నిన్ను వేసేయడానికి వచ్చానరా. వైజాగ్లో నువ్వేమైనా పెద్ద పెస్తానా? పురుషోత్తం వైజాగ్ సిటీని కంట్రోల్ చేస్తున్న ఒక డీసెంట్ రౌడీ. తనకెవరైనా పోటీకి వస్తే వాళ్ళంతూ చూడకుండా నిద్రపోడు. రోజుకి 100 ఉంటే మందు కొట్టచ్చు, 1000 ఉంటే జల్సా చేయొచ్చు అనుకునే మామూలు మనిషి ఒకడికి బదులుగా సరెండర్ అవుతాడు. చట్టము తన పని తాను చేసిందని తృప్తిపడుతుంది. భీమ్లీ రోడ్లో పడుతున్న కంపెనీల పక్కనుండే స్థలాల్ని లీజుకి తీసుకుంటాడు. ఏదైనా కేసు పెట్టి స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు. పని చెడగొట్టి బెదిరించి డబ్బులు గుంజుతాడు. గవర్నమెంట్, స్మాల్ ఆంధ్ర గవర్నమెంట్, ఇవి కూడా టచ్ చేయలేని గవర్నమెంట్. వైజాగ్ లో ఉన్న పురుషోత్తం గవర్నమెంట్. రిలాక్స్ రిలాక్స్, మేము డబ్బు ఇచ్చేస్తాం. 10 లక్షలకు మించి సిటీలో ఏ డీలింగ్ జరిగినా ఇతనికి మామూలు రావాలి. ఏ తప్పు జరిగినా చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా తనకే సమస్య రాకుండా ప్లాన్ చేసుకోగలిగిన తెలివైన వాడు. ఎందుకు రా సార్? ఆ నెల క్రితం పక్కన అడవిలో ఏనుగులు ఎలుగు పంటలు రాగాలేంది, పులి మాత్రం రాదా? ఏమిటి సరిగ్గా చెప్పు. పులితో ఒకేత పెద్దదిగా ఉంటే మరి మరి కారెంత పెద్దదిగా ఉంటుందా? సింహం వాటేసుకుంది. ఇందుకే ఎవరు నువ్వు? అసలు ఏంటి వేషం? ఏ ఊరు నీది? ఏ ఊరు? పరంధామయ్య గారు మనవరాలి. అందుకని ఊరు మీద పడి ఇలా అందరినీ భయపెడతావా? మా బాబాయ్ కూతురు మల్లికను భయపెట్టాలని ఇలా అందరూ నిజం. గుర్తుందా? ఎవరైనా బల్లెమ గిలవ తీసి గుచ్చుంటే, కత్త కట్టాలు విసిరేస్తుంటే, నేనే తుపాకీతో షూట్ చేసి పారేసుంటే. ఇరిటేటింగ్ ఇడియట్. ఓ వెళ్ళి ఇంటికెళ్ళు. ఏయ్ ముందు ఆ వేషం తీసేసి వెళ్ళు. అయ్యా నమస్కారం. మీరు? ఈ పక్కనే ఉంటాం, పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఏమైనా సాయం కావాలేమోనని. కూర్చోండి. ఇరుగు పొరుగున ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? ఇంతకీ మీ సొంత ఊరు? వైజాగే, కానీ అమెరికాలో సెటిల్ అయ్యాను. మా పిల్లలు సొంత ఊళ్ళో ఇల్లు కట్టాలని ఆశపడ్డారు, అందుకే నేనే దగ్గరుండి మరీ కట్టిస్తున్నాను. 2000 గజాలు ఉండొచ్చు. ఓ 50 లక్షలు ఇచ్చుంటారా 1000 గజాలకి? ఆర్ యూ జోకింగ్? 5 గ్రౌండ్లు అండి, ఒక్కో గ్రౌండ్ 1.5 కోటి, మొత్తం 7.5 కోట్లు ఇచ్చి కొన్నాను. పెద్ద అమౌంటే. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. ప్రాబ్లమా? ఎవరైనా వస్తారు సార్, డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని బెదిరిస్తాను. ఇమ్మంటే ఇచ్చేస్తావా? ఎవరు వస్తారు? వస్తారా? నేనే వస్తా, డబ్బులు ఇమ్మని నిన్ను బెదిరిస్తా. ఉన్న పడగా మాట మార్చారు. ఓ 50 లక్షలు రేపు నాకు పంపించేయి. ఇంకెవ్వరు రారు, ఏ గొడవ చేయరు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ని పిలుస్తాను, ఇన్కమ్ ట్యాక్స్కు ఫోన్ చేస్తాను. నువ్వు 7.5 కోట్లు పెట్టి స్థలం కొన్నావని వాగావే, అది ఇందులో రికార్డ్ అయ్యింది. 2 కోట్లకే వాల్యుయేషన్ చూపించి రిజిస్టర్ చేసినట్టు ఈ పత్రాల్లో ఉంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? 5.5 కోట్లకి టోపీ పెట్టిన ఎన్ఆర్ఐ అరెస్ట్ అని న్యూస్లో దంచేస్తారు. 20% ఫైన్ కట్టడమే కాకుండా మూసుకొని జైల్లో కూర్చోవాలి. అంతకు మించి నేను ఫైన్ కడతాను, జైల్లో పడుకుంటాను, డబ్బు మాత్రం ఇవ్వను పోరా నా కొడకానన్నావంటే అనవసరంగా 2 బాడీలు ఇక్కడ పడుంటాయి. లోపల నుంచి అరకుర డ్రెస్తో ఒక అమ్మాయి నువ్వే చెడగొట్టేవని బయటకు వస్తుంది. నేను అడిగింది పంపించి తర్వాత నీ పని చూసుకో. లోపల నుంచి అరకుర డ్రెస్తో ఒక అమ్మాయి నువ్వే చెడగొట్టేవని బయటకు వస్తుంది. యు ఆర్ రైట్,
డ్రెస్ ఫుల్గా తీస్తే ఇంకా కరెక్ట్ గా తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేను ఎవరు తెలుసా నీకు? ఆడపిల్లతో మాట్లాడే భక్తిగా నేనేం చేస్తాను? ఇంకా బాగుతున్నా మోసం నా కొడక, సర్టు పట్టుకుంటే భయపడతానా? నేను చూసారా, మగాడి మీద సయ్యేస్తావా? పెట్టని చూస్తే రెచ్చిపోతావు, నచ్చకపోతే పోవే. పోయి పోయి ముసలాడుతో సినిమాకి వచ్చి పెద్ద గీయించుకుంటున్నావేందే? మాటలు తిన్నగారని, ఇది నా మనవరాలు రా. మనవరాలు ప్రియురాలు ఎవరికి తెలుసురా? ఏంట్రా పేరు? మా ఊరు వాళ్ళకేం తెలిసిందంటే నీ కాలు చేయి తీసేస్తారు జాగ్రత్త. నువ్వేంటి పే, నేను ఏడే సినిమా చూస్తూ ఉంటాను, మీ ఊరు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళమా. ఆడపిల్లని పట్టుకుని ఎన్ని మాట్లాడాడు వాడిని, అక్కడే గొంతు విసిగి చంపేయకపోయారా? వాడిని వదలను, వదిలిపెట్టేది లేదు. వదలంటే ఎవరికి ఫోన్ చేస్తా? మీ నాన్నకే. వాడు వచ్చి ఆ విధవల్ని కాల్చి పరేయాలి. నువ్వు నన్ను ఆపకో. ఈ విషయం నాన్నకు తెలిస్తే మళ్ళీ మమ్మల్ని ఊరికి పంపించరు. అసలు ఏం జరిగింది చెప్పండి. ఏంటండి అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు? మనవరాళ్ళని తీసుకుని సినిమా చూద్దామని రాజమండ్రికి వెళ్ళారు. అక్కడ రౌడీ విధవ కావ్యమేది చెయ్యేసి చూపించుకుంటారంటే ఆగలేవా? 5 నిమిషాలు ఆగలేవా? నీ ఎక్కడికో చెరలకు ఇలాగే జరిగితే ఊరుకుంటావా? 3 గంటల సినిమా చూసావు కదా, 3 నిమిషాలు ఆగలేవా? మించారా? పోలీస్ డ్రెస్ తుపాకీ ఉందన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? తీసేసిరారా, నా సత్తా ఏటో చూపిస్తా. పోలీసోడు భార్య మీద చేయేస్తే ఊరికే వదిలిపెడతాడా?
నమస్కారం సార్. నేనే స్టేషన్ ఎస్ఐ గారు. ఇంకో 14 రోజులు సంతకం పెట్టాలి. వస్తావు ఎవరు? కండిషన్ బేలో సంతకం చేసి ఏ నుంచి వెళ్తున్నారు? వైజాగ్ సార్. వైజాగ్? అవును సార్. అలాగే నా ఫైల్లో ఉన్న గోదారాసు మాట్లాడుతూ వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళని పిలవండి. ఏ పురుషోత్తం, అయ్య గారు పిలుస్తారు, రావాయా? రారా, ఏటో అడిగా. నమస్కారం సార్. చేరట పేరేంటి? పురుషోత్తం. మీ నాన్న పేరు? మా నాన్న పేరు శ్రీనివాసరావు. నాన్న పేరు అడిగితే తడబడుతున్నావేంటి? ఏమి నీతో చెప్పలేదా? ఐడి కార్డు. కాకినాడ ఆర్బర్ అప్పల రాజు గారు మనుషులు అండి మేము. పురుషోత్తం గారు రారంట ఆయన బదులు సంతకం పెట్టడానికి వచ్చాం. తప్పుగా అనుకోకండి, మామూలుగా అయితే నేనే రావాలా. మాల్దీవులు ఇనప ముక్కల్ని షిప్పులు పంపించిన 180 టన్నులు ఉంది ఓవర్ లోడు. షిప్పు కదలడం కుదరదని షిప్ క్యాప్టెన్ చెప్పాడు. సీర్ అప్పుగా లేదు, సాఫ్ట్గానే ఉంది. హిందూ మహాసముద్రం దాటితే అలలు ఆటోమేటిక్గా లాక్ వెళ్ళిపోతాయని నచ్చ చేయబోతున్నా. ఎంతలో వీడు పురుషోత్తం ఎక్కడ? ఆయన వైజాగ్ లో ఉన్నాడండి. 15 రోజులుగా సంతకం పెట్టాల్సిందే. మన గుంట మీద ఎట్టేస్తారు. రే అది ఎవరా? ఇదిగో అయ్యా, ఖర్చుల కోసం ఇది ఉంచండి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఇంకో 3 గంటల సేపట్లో పురుషోత్తం వచ్చి ఇక్కడ నించోవాలి. అదలా కుదురుతండి. 10:30కి రాజమండ్రి నుంచి వైజాగ్కి ఫ్లైట్ ఉంది. అది పట్టుకుని 11:30కి రాజమండ్రిలో దిగి 12:30లోకి ఇక్కడికి వచ్చి నిల్చు. లేదా రాలేదని రికార్డ్ క్రియేట్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకుని ఇక్కడ నుంచే వైజాగ్ లో ఉన్న మళ్ళీ సువర్ణ లెక్కిస్తారు. గాలి ఫోర్స్గా ఉంది, వెదర్ రివర్స్గా ఉంది, ఫ్లైట్ తీయడం కుదరదని పైలట్ అన్నాడు, రోడ్ రఫ్గా ఉంది, రూట్ టఫ్గా ఉంది, కారు తీయడం కుదరదని డ్రైవర్ అన్నాడని ఏమైనా కథలు చెప్పారో నేను రఫ్. ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు. రమ్మని చెప్పండి. ఏంటి తను, ఇప్పుడేం చేద్దాం? ఇదే ఆ ఎస్ఐ. ఎవరయ్యా అతను? ఆయనే పురుషోత్తం. సంతకం పెట్టించుకుని పంపించవచ్చుగా, ఎందుకు గుమ్మలో కూర్చోబెట్టారు? మిమ్మల్ని కలవాలట, లోపలికి రాకుండా అందుకే బయట కూర్చున్నారు. ఏంటి పట్టించుకోకుండా వెళ్తున్నావు? నేనెవరో తెలుసా నీకు? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? ఎవరయ్యా నువ్వు? హంతకుడివే కదా, నీ కేసు ఫైల్ చదివాను. ఒక వ్యక్తిని ట్రాప్ చేసి బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా చేశావు. నువ్వే పురుషోత్తడానికి ఏంటయ్యా ప్రూఫ్? అడిగాడు దీవయ్యా, దీవయ్య అడిగాడు. మీ జిల్లాలోని పవర్ ఇంతేనా బాబు? ఏమిటి సమస్య, ఎవరు వీళ్ళంతా? ఏం లేదు మావయ్య, ఇది మామూలు కేసే, మీరందరూ బయటకు వెళ్ళండి. ఏంటి బాబు, ఏమి లేదంట? బండి నిండా కత్తులు కటారులతో వచ్చారు, నిన్నే ఎదిరించి మాట్లాడుతున్నారు. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి, బయలుదేరండి. సరే బాబు, మేము స్టేషన్ లోపలికి రాము. అలాగని గొడవ జరుగుతుంటే మేము చేతులు ముడుచుకొని ఊరికే కూర్చోలేము. ఇప్పుడే చెప్తున్నాం. వాళ్ళేమో వీడికి బిల్లప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్లప్పిస్తున్నారు. ఏమి తప్ప, ఎవరికి ఉండకూడదు, అందరు బయటికి పంపించండి. నేను తలుచుకుంటే ఈ స్టేషన్ ని ఇప్పుడే ఈ క్షణమే నేలమట్టం చేస్తాను. నిన్ను ఇక్కడే నరికి పాతేస్తాను. నిన్ను ఎదిరించి మాట్లాడే ఒక నా కొడుకోడి కడిచి ప్రాణాలతో బయటికి వెళ్ళలేడు. పిలిస్తే భయపడతాను అనుకున్నావా? నిన్ను ఇప్పుడే. అందరూ ఆవేశంగా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళడం మంచిది. వాడు అల్బర్ట్, బండి కిందకి దిగరా. బండి పగలగొట్టేందుకు నన్ను అరెస్ట్ చేయండి. ఈ గడ్డపార తలలో దింపేనంటే మళ్ళొచ్చి బయటకు వస్తుంది. నా మాట వినండి, గొడవ చేయదు. వైద్యగారితో గొడవ పడితే అడ్డంగా నరికేస్తా. విన్నావుగా, చూసావుగా, అర్థమైందిగా. నువ్వు గొంతు చించుకున్నందుకు ఎంత జరుగుతోంది? నేను గొంతెత్తితే ఇంకెంత జరుగుతుందో తెలుసా? ఈ లెవెల్ చూపించడాలు, సవాల్ చేయడాలు నా దగ్గర కాదు. ఎస్ఐఏ కదా, ఏదో పెంకుడింట్లో కూర్చుని ఉంటాడు. పెంకును పీకి లోపలికి దిగి వాడి టెంక తీద్దాం అనుకున్నావా? నేను ఈ ఊరు వండినా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మామయ్య, బాబాయ్, అన్న, తమ్ముడు అని వరుసలతో పిలిచేవాడిని. నా తల నుంచి ఒక్క వెంట్రుక రాలి పడినా మీ తలలో పుచ్చకాయల్లా లేచిపోతాయి. బుద్ధిగా మూసుకుని సంతకం పెట్టి కడిచి దొబ్బాయి. Oh!
మిగిలిన 14 రోజులు నువ్వు వచ్చేది ఎప్పుడో తెలియకూడదు, వెళ్ళేటప్పుడు తెలియకూడదు. బరా దీన్ని వదిలేశారే. కనుక్కున్నానయ్యా, సొంతూరులో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పించింది పాలకుల ఎమ్మెల్యే పాపరాజు. ఆ ఎమ్మెల్యేకి వాడేమవుతాడు? ఊరికే రికమెండేషన్ చూపిస్తా. నా వేలు కంటిన మరక వాడి కాకి చొక్కా కంటేలా చేస్తా. ఏంటా చూపు, షాక్ అయ్యావా? అవుతావురా, అవ్వాలనేగా నిన్ను ఇక్కడికి లాక్కొచ్చాను. రేయ్, నీకు ప్రమోషన్ ఇచ్చింది నీ డిపార్ట్మెంటే కానీ సీతమ్మ ధారకి పోస్టింగ్ ఇప్పించింది నేను. ఇండియా మ్యాప్లో లేని నీ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్లో లేని నీ ఊరికి నన్ను రప్పించి గూటం కొట్టావుగా, ఇప్పుడేం చేస్తావు? ఇది నా ఊరు, నా ఏరియా. నేను కొత్త వలసలో ఉమ్మితే ఉప్పెనొస్తుందిరా, నేను గాంధీనగర్లో కొడితే గాజువాక అదురుతుంది. ఇది నా కోటరా. ఏ యూనిఫామ్ వేసుకున్నానన్న పొగరుతో నన్ను అవమానించావు, అదే యూనిఫామ్ను ఊడగొట్టి చావలేక బతకలేక పారిపోయాను. ఇక నా మనుషులు నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటారు, నీ కంటి మీద కునుకనేదే లేకుండా చేస్తారు. అసలు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చాను, పురుషోత్తంతో ఎందుకు పెట్టుకున్నానని అనుక్షణం నరకం అనుభవించేలా చేస్తా. ఏంటి బాబా కల్లేరు బిడ్డా, డిపార్ట్మెంట్ ఏమైనా చేసిందా? ఏంటి బేబీ, లైన్ లో పెట్టి తీసుకొచ్చారా లేక తీసుకొచ్చి లైన్ లో పెట్టాడా? అయ్య గారికి కోపం వచ్చినట్టుందిరా. ఇప్పుడు పారిపోయింటాడు అన్న, వెయిట్ చేస్తుంటాడు, పని వెనక దిప్పరా. అరెస్ట్ చేసిన నువ్వే కదరా, నన్ను అరెస్ట్ చెయ్యి అరెస్ట్ చెయ్యని ఆర్భాటం చేసావు, అందుకే అరెస్ట్ చేసి వచ్చాను. నా అరెస్ట్ ఒకటి ఆకాశంలో ఉంటుంది లేదా అధఃపాతాలలో ఉంటుంది. అన్నకి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? మీ అన్నకి ఫోన్ చేసి చెప్పరా అన్న, మేము 40 అడుగుల ఎత్తులో వేలాడుతున్నాము, డాబా మీదకి వెళ్ళి చూడు, బాగా కనిపిస్తాము అని. ఏ ఇన్స్పెక్టర్, వదిలేవయ్యా? వదిలేనా? రే వదిలేరా. Thank you.
చేస్తే గానీ పనబ అనే అనే ఆగలే టెన్షన్ ఒకనయా పొక్కలో మ్యాటరు మనోళ్ళని బొక్కలో వేసాడు వాడు నేను నేనే వెళ్తాను ఉండనయ్య నేను వెళ్ళి మాట్లాడతాను అన్నయ్య వెళ్ళాడంటే ఆవేశంతో వాడిని వేసి వేసేస్తాడు నేను వెళ్ళి వాడితో నైస్గా మాట్లాడి మన వాళ్ళని బయటకు తీసుకొస్తాను ఏంటి ఇన్స్పెక్టర్ చాలా కోపంగా ఉన్నావు విన్నావు అందుకే నిన్ను కూల్ చేసి రమ్మని అన్నయ్య పంపించాడు నీకు మాకు ఏంటయ్యా పర్సనల్ ప్రాబ్లం మనం ఎందుకు అనవసరంగా గొడవపడాలి జరిగింది జరిగిపోయింది అడ్జస్ట్ అయిపోదామని అన్నయ్య చెప్పి పంపించాడు ఇక నువ్వు సిటీలో బతికిపోవడానికి అన్నయ్య పర్మిషన్ ఇచ్చేశాడు అందుకని అరెస్ట్ చేసిన మా మనుషుల్ని వెంటనే రిలీజ్ చేసి ఎఫ్ఐఆర్ రాసేసాను ఏంటయ్యా పెద్ద ఎఫ్ఐఆర్ చించి పారేస్తే సరిపోయింది గవర్నమెంట్ రికార్డ్ చించేస్తే తప్పు చించేవయ్యా కావాలంటే నాలుగు బుక్లు మేమే ప్రింట్ చేసిస్తాం సూపర్ అయ్యా నరసింహం ఇప్పుడు నువ్వు మావాడివి ఎఫ్ఐఆర్ని ఎందుకు చించావు ఎఫ్ఐఆర్ని ఎందుకు చించావు ఏంటి సార్ చూడండి రా తమాష చేస్తున్నాడు ఎఫ్ఐఆర్ని ఎందుకు రా చించావు ఎందుకు రా ఎఫ్ఐఆర్ చించావు చెప్పగానే తెలియడానికి నువ్వు రాముడి తమ్ముడు లక్ష్మణుడివా ధర్మరాజ తమ్ముడు అర్జునుడివా మీ అన్నయ్య సిటీ రౌడీ నువ్వు స్ట్రీట్ రౌడీవి నువ్వు పోలీస్ స్టేషన్ లో అరాచకంగా ఎంటర్ అవడం తప్పు అధికారి ముందు పర్మిషన్ లేకుండా కూర్చోవడం తప్పు కొంచెం కూడా సంస్కారం లేకుండా ఎదుటి వాళ్ళ వస్తువుని పీకి పారేయడం అంతకంటే పెద్ద తప్పు బాబు బాబు అని బుద్ధిగా చెప్తే మీరు వినర్రా మీ బాబులు గుర్తొచ్చేలా కేంద్ర నుంచి పైదాకా గుట్ట కొడితే గానీ మీరు మారరు పురుషోత్తం నాకు బొచ్చుతో సమానం కేసులో ఈ బండిని సీజ్ చేయండి ఫోటోగ్రాఫర్స్ రమ్మనండి సార్ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ బాడి నువ్వు గంజాయి కేసు కూనీ కేసు సారాయి కేసు అంటూ నీ ఇష్టమైన కేసులు పెడుతున్నావు ఎఫ్ఐఆర్ ని నువ్వే చించేసి వైకుంఠం మీద కేసు పెడతావా వెంటనే అందరిని వదిలిపెట్టావు నోటితో చెప్పినవన్నీ పేపర్లో రాసి సంతకం చేసి ఇవ్వండి వాళ్ళు వదిలేస్తాను నేను రాసి వాళ్ళ ఏయ్ నాడు సారా కాశారని కేసు పెట్టావే నాడు సారా కాయడానికి ఇదేమైనా విలేజా ఏంటి నాడు సార్ అంటే విలేజ్ లోనే కాస్తారా విలేజ్ అంటే ఏంటి అంత నీచు అయిపోయిందా కాచాలని డిసైడ్ అయిన వాడు ఎక్కడైనా కాస్తాడు ఎలాగైనా కాస్తాడు సిటీలో కాచకుండానే స్టేషన్ వరండాలు అన్ని కాచు ఉన్నాయా లేదా నువ్వు స్టేషన్ వెనకాల కూర్చుని కాచి సందేశం వెళ్ళావా ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా తెలిసిలే బాయ్ అరెస్ట్ చేయడానికి ముందే అక్యూజ్ ని మొదలమన్నావు నువ్వు ఒక అసిస్టెంట్ కమిషనర్వి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడిని పట్టుకోవాలి తన అరెస్ట్ చేయాలి అందుకు పవర పదవ ముఖ్యం కాదు బలమే ముఖ్యం తూర్పు గోదావరి జిల్లాలో మారుమూల పల్లెటూళ్ళలో డొక్కు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఏగ దొలికిన వాడివి నన్ను ఎదిరించి మాట్లాడతావా తూర్పు గోదావరి జిల్లాలో పవిత్రమైన గోదావరి నీటిలో స్నానం చేసిన నాకైనా సరే వైజాగ్ సిటీలో కాలుష్య కోరలో చిక్కుకుని నీచంగా బతుకుతున్న నీకైనా సరే అందరికీ కాకి డ్రెస్ ఇచ్చారయ్యా అందరూ సింహాన్ని నెత్తి మీద భుజం మీద ఉంచుకుంటే నేను గుండెల మీద ఉంచుకున్నా నువ్వు ఏసీ అందుకనే నీకు ఏసీ ఉన్న రూమ్ నేను ఏసీ కాదు అందుకే నాకు ఏసీ లేని రూమ్ అంతే నీకు నాకు ఉన్న తేడా నేను తలుచుకుంటే నేను సస్పెండ్ చేస్తావా డిస్మిస్ చేస్తావా చేసుకో 5,000 కూరగాయలు కొట్టు పెట్టుకుంటా 50,000 పచారీ కొట్టు పెట్టుకుంటా 500,000 డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా ఎవరి దగ్గర చేయి చాచి 5 పైసలు అడగాల్సిన అవసరం లేదు ఎవరి ముందు చేతులు కట్టుకుని నించవలసిన అవసరం లేదు బయటికి పోరా ఇది నా కంట్రోల్ లో ఉన్న వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఇది నీ కంట్రోల్ లో ఉన్న వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఇది నా కంట్రోల్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ పోలీస్ స్టేషన్ ఎవడు అనవసరంగా నా పని కట్టు తగలాలని ప్రయత్నించినా సరే రేగులు తీసి మెళ్ళ వేసుకుంటా ఏంట్రా చూస్తున్నావు ఊహించలేదు కదూ ఎదురు తిరిగి దెబ్బ కొడతారని ఊహించలేదు కదూ సింగిల్ గానే సీన్ చూపిస్తారని అనుకోలేదు కదూ నీ చోటుకే వచ్చా ఏం చేస్తావు చెయ్యరా చెయ్యరా ఏంట్రా సిటీలో 10 మందిని లోపలిస్తే నువ్వేమైనా పిస్తావా నేను తలుచుకుంటే విజయనగరం అనకాపల్లి నుంచి ఒకేసారి 1,000 రౌడీని దింపుతా నేను తలుచుకున్నా మరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 1,000 దించి చూపించమంటావా రోజుకి 10 ట్రైన్లు వస్తున్నాయి ట్రైన్కి 100 చెప్పిన దించమంటావా లేదా నువ్వు నేను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందామో చెప్పు నేను రెడీ రారా కొడక ఆంధ్రదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి వెనక ఒక్కో కులం ఉంది ఒక్కో వర్గం ఉంది ఆ పవర్ని మంచి వాళ్ళు ఎప్పుడు చూపించుకోర్రా నీలాంటి నీచునే చూపించుకుంటారు నువ్వు ఒక సాదా సీదా ఇన్స్పెక్టర్ నువ్వు నన్నేం పీకగలవు అదే నేను తలుచుకుంటే 10 నిమిషాల్లో నీ ఉద్యోగం పీకిస్తా పీకరా పీకు అదే నాకు కావాల్సింది నువ్వు నన్ను ఉద్యోగం నుంచి పీకేసావంటే నువ్వు భయపడ్డావని అర్థం అలా భయపడితే నేను గెలిచానని అర్థం సింహాన్ని ఫోటోలో చూసుంటావు సినిమాలో చూసుంటావు టీవీలో చూసుంటావు లేదా బోన్లో చూసుంటావు గంభీరంగా అడవిలో నడవడం చూసావా జూలు దులిపి కసితో ఒంటరిగా వేటాడడం చూసావా ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా చూస్తావా చూస్తావా చూస్తావా
ఇడికిల్తోనే కొండల్ని సైతం పిండి కొట్టగల చేతులు రాయివి. అంత తొందరగా ఎవరి దగ్గర చేయి చాచి నించోను, చేతులు కట్టుకుని నించోను. పోలీస్ ముద్రలో మూడు సింహాలనే అందరూ చూస్తుంటారు. వెనకనున్న నాలుగో సింహాన్ని ఎవరు చూస్తుంటారు? చూడాలని ఆశపడ్డారో ఒక్కరూ మిగలరు. నేను కృష్ణానగర్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. ఏంట్రా కొత్త వలసలో ఉండి కృష్ణానగర్ అంటాం సార్? For more interesting action videos, please subscribe to Telugu Thunder Action Channel.